వెల్కమ్ టు అవర్ ఛానల్ ముదిగొండ ఛానల్ అట్లాగే బెస్ట్ ఎంజీకి రెండో ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం. ఇప్పటికీ మనకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2 ఇయర్స్లో 2 లాక్స్ వ్యూస్ రీచ్ అయ్యామట, 2 లాక్స్ వ్యూస్. సో ఇప్పుడు టార్గెట్ ఏంటో ఆ 2 లాక్స్ సబ్స్క్రైబర్స్కి ఎలా పోవాలని వెళ్తున్నాం. ఆ సబ్స్క్రైబర్స్ ఎవరో కాదు, మీరే ఒకటి. రెండవది, ఈసారి చిన్న సూచన ఏంటంటే ఈ ప్రాసెస్ ఏంది, అపాయింట్మెంట్ ఎట్లా కలవాలంటారు, మొత్తం ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ప్రతి యూట్యూబ్లో ఉంది. దాంట్లో ఒకటి వాట్సాప్ ఉంది, వాట్సాప్లో వచ్చేసి దాంట్లో మీరు వాట్సాప్లో కనుక పెట్టేస్తే ఇమ్మీడియట్గా దాంట్లో నుంచి మీకు ఆన్సర్ వస్తుంది. రెండు, ఫోన్ నెంబర్ ఎలాగో 888555 ఫ్యాన్సీ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్ 10 to 5 లోపలే గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ డే టైం 10 to 5 లోపలే మోస్ట్లీ కాల్స్ నేనే ఇస్తాను, నో అసిస్టెంట్ నథింగ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఉంది, mgk555@gmail.com అటు ఉంది. ఈ మూడు, వీటన్నిటికంటే ముందు mgk9.org అని అక్కడ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ కూడా చూడండి, కొంత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. వెబ్సైట్ చూసిన తర్వాత అప్పుడు వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయండి, మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏం అడగాలి ఏం అడుగుద్దని దాంట్లో ఉంటుంది. సో డైరెక్ట్గా దాంట్లో కాల్ 10 to 5 లోపల వాట్సాప్ అయినా చేయండి, కాల్ అయినా చేయండి దాంట్లో. ఇది నౌ లెట్ మీ స్టార్ట్. ఇప్పుడు వీడియో ఏంటంటే, ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది కొత్తగా బిజినెస్ పెడుతున్నాం సార్, ఫస్ట్ టైం పెడుతున్నాం, చిన్న స్టార్టప్ పెడుతున్నాం ఉంటారు. కొత్త బిజినెస్ కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటారు, కొత్తగా అంటే 2 రకాలు, అనుభవం ఉండి పెట్టేవాళ్ళు ఉంటారు, వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా పెడతారు. వాళ్ళు ఏ జాబులు రావట్లేదు, బిజినెస్ అన్న పెడదాం అనుకుంటారు, లేదా ఆల్రెడీ ఒకటి 2 బిజినెస్ చేశాను సార్, కొద్దిగా అనుభవం ఉంది, ఈసారి ఇంకో బిజినెస్ వెరైటీగా, ఎదురు బట్టల వ్యాపారం ఇంకోటి పెడతాను అనొచ్చు, వాట్ ఎవర్ రీజన్ పెడతారు. అయితే వాళ్ళు అడిగేది, అమాయకంగా అడిగే ప్రశ్న ఏంటంటే, చిన్నపిల్లల పేరే మా వీడియోలో చూస్తుంటారు ఎంత తతంగం ఉంటుందో, అట్లాగే ఓ బిజినెస్ ఏదో పేరు పెట్టండి సార్ అంటారు. వాళ్ళు చెప్పగానే ఫోన్లో ఈ పేరు పెట్టుకోండి, అంతే కదా, ఏదో లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఇట్లా పెట్టేసుకోండి, లేదా కమల్ ఏజెన్సీస్ అని పెట్టేసుకుంటారు. అట్లా కాదు, ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీరు చిన్న షాప్ పెట్టిన ఈ రోజుల్లో ఎంత లేదన్నా మినిమం 5 లాక్స్ అని స్టార్ట్ అవుతుంది. షట్టర్కి కట్టాలి, గుడ్విల్ కట్టాలి, రెంట్లు కట్టాలి, ఫర్నిచర్ పెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఒక చిన్న మెడికల్ షాప్ అయితే ఏదైనా ఒక ఫ్యాన్సీ స్టోర్, దాంట్లో ఇంటీరియర్స్ ఉంటాయి, అన్నీ పెరిగిపోయాయి ఇప్పుడు, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ పక్కన మీరు 2 లాక్స్ దగ్గర పెట్టుకోవాలి. ఈ బిజినెస్ ఏ మీరు అదే బిజినెస్ పెట్ట 1 ఇయర్ దాకా రాదు, ఇట్ ఈస్ కాల్డ్ వెయిటింగ్ పీరియడ్. ఈ సంవత్సరం దాకా ఈ రెంట్లు ఇవి ఇంకొకటి అనేది పెట్టుకుంటూ 1 ఇయర్ దాకా మీకు ఏ రిటర్న్స్ రాదు. ఒకళ్ళు కొద్దిగా గొప్ప రిటర్న్స్ దీనికి రీఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ డెవలప్ అవుతుంది. అంతేగాని ఏ రోజు వచ్చిన బిజినెస్ అది తీసి మళ్ళీ ఉప్పులు పప్పులు వాడారంటే బిజినెస్ డెవలప్ కాదు. 1 ఇయర్కి ఇక్కడ పెట్టుకోవాలి రిజర్వ్, పెట్రోల్ రిజర్వ్ లాగా ఇది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ డబ్బుతో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి 1 ఇయర్. మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేసుకొని పెడుతున్నప్పుడు మీకు 2 పాయింట్లు ఉంటాయి. బిజినెస్ పెట్టామంటే కనీసం రోజుకు 2000, 3000, 4000 సంపాదించాలి. అవును, మా బాబు బిజినెస్ పెట్టాడు సంపాదిస్తుంటే అందరు బాగుంటుంది, ఫైనాన్స్ మంది. రెండోది ఏముంటుందంటే, మీరు బిజినెస్ పెట్టేప్పుడు మీ ఇంట్లో తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళు వెహికల్తో ఎదురు చూస్తుంటారు. ఏమని చూసుకుంటూ బిజినెస్ పెడుతున్నాడు కదా సార్, ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకొని మీరు 5-10 లక్షలు పెట్టిన తర్వాత కూడా బిజినెస్ ఫెయిల్ అయింది అనుకోండి, వీళ్ళందరూ క్రిటిసైజ్ చేస్తారు. ఈ క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎవరికి మీకు హెల్ప్ చేయరు, పెద్ద భయడైనా చదువంతంత మాత్రం బిజినెస్ పెట్టిపోయాడు 5 లక్షలు లాస్ అయిందట అని సొసైటీలో పేరు పోతుంది. బిజినెస్ లాస్ అయితే 2 ఉంటాయి, మీకు ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది, అక్కడి నుంచి వాళ్ళు ఎక్కిరిస్తారు కూడా, ఇంక ఏం బిజినెస్ వస్తుంది అంటారు. అంటే ఏంది, దీన్ని చాలా గట్టిగా చేయాలి. ఎన్నో పాయింట్స్ ఉంటాయి దాంట్లో, ఇది 1 ఆఫ్ ది ఫ్యాక్టర్. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక ఒక మంచి బిజినెస్ ఫర్మ్ నేమ్ పెడితే ఇది ఒక ఫౌండేషన్లా ఉంటుంది. దీంతో పాటు మీరు ఏమేం చేయాలి కూడా బిజినెస్ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ చేస్తూ అవుతుంది. కానీ ఒక లక్కీ నేమ్ పెట్టగానే మీకు 1 లక్ష కోట్లు రావాలని చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చగా ఓపెన్గా చెప్తాను. లేదు ఇక్కడ ఏం చెప్పొచ్చు, లక్కీ నేమ్ పెట్టుకోండి, కోటి సంపాదించండి అని ఒక యాడ్ ఇవ్వచ్చు. అట్లాంటి యాడ్లు ఉండవు, ఇది దీనికి బేస్ కావాల్సి వస్తుంది. ఇది మొత్తం అందరు పాటించేది, అందరూ కూడా కంపల్సరీగా నేమ్ పెట్టుకోవాలి, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పెట్టేది ఎలాగో పెడుతున్నాం కదా, అదొక లక్కీ నేమ్ కింద పెట్టుకోని చెప్తాం. తర్వాత బిజినెస్ అడ్వైజర్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే, మొట్టమొదటి మీకు ఒక బిజినెస్ నేమ్ కాదు, న్యూ బిజినెస్ ఫరం నేమ్ అని పెడతారు. ఏం చేస్తాం, వ్యాపారానికి ఒక మంచి పేరు కావాలి, లక్కీ నేమ్ ఫర్ బిజినెస్ కావాలి. మీరు నేమ్ అని సింగులర్ ఫామ్ ఉంటాం, ఒక్క నేమ్ పెడితే మీ ఫరం రాదు, ఇంకోటి మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే బిజినెస్ కంపల్సరీ కాదు, ఇంటి పేరు అది ఉంటే చాలు, ఒకవేళ ఉంటే వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా బిజినెస్ చెప్పవచ్చు. మీరు మీ పార్ట్నర్స్ ఒకళ్ళు అయితే ఒకళ్ళు వాళ్ళు డేటా ఇచ్చి, మా పేరుది మా ఊరిది, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్, నాది కాకినాడ, నాది కరీంనగరో, లేదా దిగచ్చాలో, ఏదో ఒకటి, లేదా కడపను, కర్నూలు, ఏదో ఒకటి తిరుపతి, ఐఎమ్ ఫ్రమ్ అని పెట్టాలి. ఎందుకంటే ఆ ఊరు కూడా ఇంపార్టెంట్ ఉంది. అది పెట్టి ఆ తర్వాత నా పేరు రాసుకోండి సార్, మేము డేట్ ఆఫ్ బర్త్ ఉంటే
మీ పార్ట్నర్ పేరు రాయండి, రాసి ప్రపోజ్ బిజినెస్ ఇది, మేము ఫలానా బిజినెస్ పెడుతున్నాం. ఎందుకంటే ఆస్ట్రాలజీలో 9 ప్లానెట్స్ రూల్ చేస్తాయి, ఇనుము, తర్వాత లోహాలు, మిగతా లోహాలు, వీటి సంబంధించి శని ప్లానెట్ అవుతుంది, తర్వాత ఫ్యాన్సీ వాటర్ అనేటివి కూడా ఇక్కడ శుక్రుడు అధిపతి అవుతాం. మీరు ఏ బిజినెస్ పెడుతున్నారో పెడితే దాని తగ్గట్టు పేరు పెడతాం, ఆ ప్లానెట్ ఏదో తెలుసుకోండి. ఆ తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్ ఇది పెడుతున్నాను అనుకుంటాను, అంతే. దాంట్లో పెట్టిన తర్వాత మీరు అడిగింది ఒక పేరు కాదు, 4-5 పేర్లు కావాలి. ఎందుకు కావాలి? 2 రీజన్స్. ఒకటి, 4-5 పేర్లు మీకు ఇస్తే మీ ఇంట్లో కూర్చొని ఇది బాగుందా ఇది బాగుందా క్యాచ్గా ఉందా అని చూసుకోవచ్చు. ప్రయారిటీ లెవెల్లో మీకు చాయిస్ ప్రకారం మీరు 1, 2, 3 పెట్టుకోండి. ది బెస్ట్ పైన, బెటర్ పక్కన, గుడ్ ఇట్లు పెట్టుకోండి. 4-5 పేర్లు పెట్టుకోండి. అప్పుడు మీరు ఫారంకి వెళ్ళాలి, ఫారం రిజిస్ట్రేషన్కి. ఆ ఫారం రిజిస్ట్రేషన్ మీరైనా వెళ్ళి చేయొచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ అని చేస్తే, ఎవరు చేసినా, ఆన్లైన్ చేసినా, డైరెక్ట్ ఆఫీస్ పోయి చేసినా కూడా అక్కడ మీరు ఒక నేమ్ ఇవ్వగానే ఇమీడియట్గా ఒకేసారి ఏమైనా పేరు ఇవ్వరు. ఆల్రెడీ ఇలాంటి పేర్లు ఉండే ఉంటాయి, అవైలబిలిటీ లేదంటారు. అప్పుడు ఏం చేయాలి? సరే, రెండో నేమ్ ఇది కూడా ఉంది సార్, రిసెంబ్లెన్స్ ఉండదు, కొన్నిసార్లు పేరు రిసెంబ్లెన్స్నో కొన్నిసార్లు ఇవ్వరు. ఓకే, థర్డ్ నేమ్ అంటే ఒక అటెంప్ట్లో మీ దగ్గర రెడీగా 4-5 పేర్లు ఉంటే అప్పుడు మీకు ఒకటి రిజిస్టర్ అవుతుంది. అంటే మీకేం కావాలి? సింగులర్లో నేమ్ కాదు, ఈ నీడ్ లక్కీ నేమ్స్ కావాలి. ఇక్కడ మీ చాయిస్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఫామ్ దగ్గరికి పోతే రిజిస్టర్ అవుతుంది. ఇది స్టెప్ 1. స్టెప్ 1 అయితే సార్ మాకు అది కన్ఫర్మ్ అయిపోయింది పేరుని వస్తుంది, పబ్లిక్ నేడు కంపెనీ అయినా ఫర్మ్ అయినా కన్ఫర్మ్ అయినా అప్పుడు మీకు ఒక బిజినెస్ షెడ్యూల్ అని వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎట్లా మొదలు పెట్టాలి, వాస్తు డైరెక్షన్స్ అని చాలా డీటెయిల్గా మీకు, ఇవన్నీ మీ బోర్డు ఎట్లా ఉండాలి, మీ కార్డు ఎట్లా ఉండాలి, ఏ యాంగిల్స్ ఉండాలి, ఇవన్నీ బిజినెస్ షెడ్యూల్ ఒకటి వస్తుంది. అందుకే తెలుగులో సామెత ఉంది, ఇల్లలకు కానీ పండగ కాదు, దబ్బుకుని రిజిస్టర్ చేసుకున్న బిజినెస్ కాదు. ముందు లక్కీ ఏమైంది, ఒక 25% వేసుకోండి దాని సక్సెస్ రేటు, మిగతా అండి బిజినెస్ షెడ్యూల్ ఫాలో కావాలి. మీకు ఆ రిజిస్ట్రేషన్ ముందు కూడా మీకు ఆ డేట్స్ ఇచ్చేస్తే ఏ డేట్లో రిజిస్టర్ చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి ఉంటుంది. ఈ టైం ఏంటి సార్ అంటే ముహూర్తం లాంటిది. రెండోది బిజినెస్ షెడ్యూల్ తర్వాత మీకు మంచి ముహూర్తం టైం టేబుల్ ఉంటుంది. ముహూర్తం అనే పదం వాడుతున్నాం గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ముహూర్తం అన్నమాట. సో లక్కీ బిజినెస్ అని ఇంకోటి వస్తుంది, అప్పుడు కరెక్ట్ డేటు కరెక్ట్ అయ్యి మూడు ఫాలో కావాల్సి వస్తుంది. అలాగే బోర్డు కార్డు దాంట్లో లక్కీ కలర్స్ ఒకటి ఉంటాయి, మీకు తెలుసు కదా, 20 ఏళ్ళ నుంచి ఎంజికి లక్కీ లోగోస్ కూడా ఒకటి అనమాట. బిజినెస్ లోగో అందరికీ తెలుసు, లక్కీ లోగోస్ అంటే న్యూ కాన్సెప్ట్. అట్లాంటివన్నీ మీకు నేమ్లో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. ఇన్ని జరిగిన తర్వాత అప్పుడు ఫైనల్గా మీరు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇదంతా అయిపోయింది, నేమ్ పెట్టేసుకున్నారు, బిజినెస్ ఫాలో అయితే అంత బాగుంది. ఇక మీరు కొంత అడ్వైజ్ ఇవ్వమని చెప్తాం, మీ పేరుని బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు అడ్వైజ్ ఉంటుంది. బిజినెస్ ఒక్కొక్కటి ఒకలాగా చేస్తారు, రకరకాలుగా దీంట్లో ఉంటాయి, ఆ మనిషిని బట్టి బిజినెస్ ఉంటుంది, ఏరియాని బట్టి. మీరు ఆ బిజినెస్ని ఏం చేస్తే బాగుంటుందో బిజినెస్ అడ్వైస్, బిజినెస్ టిప్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇన్ని చేస్తే అప్పుడు మీకు బిజినెస్ సక్సెస్ రేట్కి ఉంటుందన్నమాట, ఎట్లా బిజినెస్ సక్సెస్ రేట్కి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ యొక్క పేరు పెట్టుకుంటే, పేరు డెఫినెట్లీ ఇది ఫౌండేషన్, దాని పేరే లక్కీ నేమ్ కాబట్టి ఎలాగో మీరు రీచ్ చేయాలి కాబట్టి దీంట్లో చేసుకుని బాగుంటుంది. ఇప్పటికీ కొన్ని వందల బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ, తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 20 ఎన్నో పెట్టాం, అన్ని దే ఆర్ హ్యాపీ. దాంట్లో 10-20% ఫీడ్బ్యాక్ ఇవ్వరు, ఫీడ్బ్యాక్ ఇస్తే మళ్ళీ ఫర్దర్ కూడా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎప్పుడన్నా బిజినెస్ కావాల్సి అనుకుంటే ఫోన్ ద్వారా చెప్పడం జరుగుతుంది, మీరు ఇక్కడికి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఉండదు, ఒక 3-6 నెలలు బిజినెస్ పెట్టిన తర్వాత అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట, వచ్చినప్పుడు గైడ్లైన్స్ ఫోన్ల ద్వారా మీరు చెప్పడం జరుగుతుంది. ఇది డీటెయిల్గా చేయాలి. ఎందుకు చేయాలి? ఇంత ప్రకారం చేస్తే బిజినెస్. అందుకే రీజన్స్ ఒకటి, హెవీ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈవెన్ 5 లాక్స్, 3 లాక్స్ పెట్టినా హెవీ ఇన్వెస్ట్మెంటే. చాలామంది ఇప్పుడు కోవిడ్లో హౌస్ బిజినెస్ కూడా పెట్టారు, చిన్న శారీ బిజినెస్ ఒకరు, ఫ్యాన్సీ అని ఒకరు, రకరకాలుగా పెట్టారు, చిన్న చిన్న షాపులు, ఆంధ్ర తెలంగాణ చాలా చిన్న చిన్న పెట్టే షాప్స్ కూడా. వాటికి కూడా ఎంత చిన్నగైనా సార్, ఏదో చిన్న సార్ 1 లక్ష రూపాయలు పెడుతున్నాం అంటున్నారు. చిన్నది అంటున్నారు 1 లక్ష రూపాయలు అన్నమాట, మనీ మనీ ఆర్డర్ మనీ మీకు. కాబట్టి ఆ డబ్బు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పోకుండా మీకు సక్సెస్ క్రియేటర్ వచ్చేసి, నలుగురిలో సొసైటీలో ఆ బిజినెస్ బాగుపడ్డారని వస్తే, మీరు సక్సెస్ బిజినెస్లో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మన క్లయింట్స్ అంతా కూడా బిజినెస్ పనికైన అందరూ హ్యాపీగా ఉండాలి, ఫైనాన్షియల్ బాగుండాలి, ఇంటిలో బాగుండాలని కోరుకుంటాం. మనస, వాచ, కర్మన కోరుకొని ఎవరైనా కనుక మీకు పెళ్లి రిజల్ట్ డెఫినెట్గా మీకు అవుతుంది. ఆ తర్వాత భగవంతుడి దగ్గర, అది లాస్ట్. ముందు ఫామ్లో 80% మీ కృషి, 80% సిస్టమేటిక్ న్యూరల్ పంట చేసేది కృషి ఉంటే 10% మీకు లక్ వస్తుంది. ఆ రిమైనింగ్ 90 అయిన తర్వాత మిగతా అంటే దైవ అనుగ్రహం. ఇది వేదాల్లో ఉన్నవాడు, ఆ మంత్రాలని నేను చెప్పాను, ఇది వేదాల్లో ఉందన్నమాట. ఇది దిస్ అవర్ ఫార్ములా. నెక్స్ట్ వీడియో దగ్గర ఇద్దాం. ఇప్పుడు బిజినెస్ నెంబర్స్ కానీ ఇంకేది కావాల్సుకున్నా కూడా కింద మీకు ఫోన్ నెంబరు, ఈమెయిల్, వెబ్సైట్. ముందు వెబ్సైట్ చూడండి మీరు, వెబ్సైట్ చూస్తే ఆ తర్వాత మీరు మెయిల్లో కానీ వాట్సాప్లో కానీ కాంటాక్ట్ చేయండి. టైమింగ్స్ ఫోన్ చేసే టైమింగ్స్ 10 to 5 వరకు, ఎందుకంటే యూట్యూబ్ ఇవన్నీ కూడా మాకు ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ 3 డేస్కి వస్తారు. ఈవినింగ్ 7:30 నుంచి అప్పుడు 9:30 వరకు షూటింగ్ ఉంటుంది.
నా ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే కానీ సైలెంట్లో ఉంటుంది, స్విచ్ ఆఫ్ అండ్ సైలెంట్లో ఉంటుంది, ఆ టైంలో రాదు. మీరు అక్కడ వీడియోలో ఫోన్ నెంబర్ ఇచ్చారు, నేను రాత్రి 8 o'clock 4 సార్లు చేశాను సార్, ఎవరు ఎత్తట్లేదు సార్, ఎవరు ఉండరు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ నేనే ఎత్తాను, ప్రస్తుతం ఎవరు ఉండరు. సో ఆడవర్సులు కాకుండా ఆ టైంలో చేయండి. కానీ మీరు మర్చిపోతారనుకుంటే వాట్సాప్ చేయొచ్చు, మీరు నైట్ కూడా 9:30 o'clock వాట్సాప్ చేసేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 కానీ 10 నుంచి వాట్సాప్ ఈ కాల్స్ చూసుకుంటాం. ఏమన్నా కాల్ చేస్తే కాల్ అటెండ్ అవుతాం, వాట్సాప్ ఉంటే వాటికి రిప్లై ఇస్తాం. సో టైమింగ్స్ పాటించండి. సో వాట్సాప్ చేయండి, కాంటాక్ట్లో ఉండి. మీ గోపీకృష్ణ, భరత్ భూషణ్.